మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను అన్నిట్లో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తాను. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి? ఈ విషయంలో బాధ్యత కంటే చిట్ ఫర్ టాట్. ఒకప్పుడు నేను అన్నారు కదా, ఈసారి ఇప్పుడేం దొరికారు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని, తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే కార్డ్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు? యదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు ఎవరైనా. అంటే మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు కాదు, మా ఎలక్షన్స్ దగ్గర. అదే మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, కంప్లీట్ గా ఎక్కడెక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు. అదే మీటింగ్ కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్ అయింది? ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు. విష్ణు గారు ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణ్ గారు మాట్లాడరు, మీరు మాట్లాడండి అని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు. మన కష్టం మన పని మనం క్లియర్గా చేస్తాం. ఎవరు రియాక్ట్ అయ్యకుండా రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి వాళ్ళు బయటపడతారని ఎవరు రారు. సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజు గారి ప్యానల్ కానీ ఆపోజిట్గా నుంచి చూడడం అది ఏమన్నా రీజన్? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐట్రీ. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ మా జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణి గారు. ఆవిడతో మాట్లాడి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ రేవ్ పార్టీ ఇష్యూ గురించి అండ్ టాలీవుడ్లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి వీటిలన్నింటి గురించి అంత మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కళ్యాణి గారు. హలో మా, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను హేమ గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్. యాక్చువల్గా నాకు పార్టీలు అన్నా ఇలాంటివి జనాల్ని చెడగొట్టి యువతను చెడగొట్టి ఇట్లాంటివి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటా కదా, నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో. కాబట్టి ఎవరు అనకపోయినా ముందెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. తిట్టిన వాడేవాడు నాకేం పెట్టడు, వాడేవాడు నన్ను చూడడు, వాడేవాడు నాకు చేయడు. నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే, ఇది నా పని. ఎవరికైనా సరే నేనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, మీరు చూడండి కావాలండి. ఈ ఒక్క విషయం ఇష్యూ కాదు కదా. కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఏదైనా టిట్ ఫర్ టాట్. ఒకప్పుడు నన్ను అన్నారు కదా, ఈసారి ఇప్పుడేం దొరికారు అట్లా ఏమన్నా అనిపిస్తుంది? అలా కాదు, టిట్ ఫర్ టాట్ నన్ను ఒక్కళ్ళే అంటే అనుకోవచ్చు, ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ. పోనీ ఎవరిని అనలేదు చెప్పండి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగించలేదా, శివబాలాజీని కొరకలేదా, లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టారని హల్చల్ చేయలేదా, డ్రగ్స్ ఏదో ఇక్కడేదో పబ్లో ఏదో రైడ్ అయింది, ఇక్కడ రాడిసన్ అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా, పోలీసుల మీద నాకు అది చేశారు, ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి. అప్పుడు నేను ఒక్కదాన్ని అంటే అందరికీ ఉంది కదా ఆవిడ మీద. ఎప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి పని చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని, తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ అని అన్ను, ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను. కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమ్మలే, లేదా తాగుతుందేమో లేక జస్ట్ అందరూ జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా, అట్లా ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో అన్నా, లేదంటే అసలు ఆ రేవ్ పార్టీకి వెళ్ళారని రియాక్ట్? నేను రేవ్ పార్టీ నేను ఆవిడని కాదండి. నేను పార్టీలు పబ్బులు ఎప్పుడు పబ్బుల మీద ధ్వజం ఎత్తుతా చాలాసార్లు, మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు, ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనం కానీ ప్రభావం ఉంటుంది, హే వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్లట్లా మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్సే వస్తాయి కదా. ఆవిడకి అదే అయింది ఇప్పుడు. ఆవిడ నేను చెప్తాను, నేను అన్నిట్లో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను. నేను నువ్వు చేసింది ఏంటి, నా వెనకాల ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి, అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను. సింపుల్, నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు నన్ను అనడానికి ఒకటి చెప్తానండి, నేనేదో కార్డ్స్ ఆడాను, చిన్నది కార్డ్స్ అంటే 1-0 ఉంటే 1 నెంబర్ వేసుకోండి పోని, అది కూడా తప్పే. ఇది 100 ఉంది,
డ్రగ్స్ అనేది. దీనికి దానికి ఎక్కడ పోలికి పెడతారు మీరు? నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం. మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. నేను ఆడాను, అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఏమండి కార్డ్స్ ఆడితే ఇంట్లో ఆవిడ ఆడుతుంది, ఇదే హేమా బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడింది ఆమె. నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడేది బెంగళూరులో. ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేము అందరం కలిసి ఆడుకుంటామండి. మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్. మా అలవాటు పని తప్పే, సరే నాకు అది తప్పే, అదే ఒప్పని నేను చెప్పట్లేదు, నేనే అనట్లేదు. నేను ఏ తప్పు చేయలేదు అనలేదు. నేనే దొరికినప్పుడు కూడా నేనే లేను అక్కడ, నేనేం బొకాయించలేదుగా, నేను అబద్ధాలు ఆడలేదుగా, నేను జెన్యున్గా ఎస్ నేను వెళ్ళాను. నన్ను ఇరికించారు, అది అది తప్పు నాది ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో, కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు, నేను ఆడాను అని అన్నారు. నేను ఆడినా ఆడకపోయినా నన్ను ప్యాక్ ఆట ఆడావు, ప్యాక్ ఆట ఆడడం ఎంత తప్పు అన్నప్పుడు మన డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా. సో నేను ప్యాకాట ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్లే అని ఆవిడే మాట్లాడింది. ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే, కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆవిడ శిక్ష అర్హురాలు, అంతే సింపుల్. నేను టిట్ ఫర్ టాట్ అనక్కర్లేదండి, పోనీ అనుకున్నా పర్లేదండి, నాకేం లేదు. ఎందుకంటే నేను టిట్ ఫర్ టాట్ చేయాల్సినంత అవసరం ఆవిడతో నాకేం అంత ఇంటిమేషన్. తర్వాత మళ్ళీ ఉండదు, ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఫైట్ ఉంటుంది. తర్వాత ఆవిడ ఎప్పుడు కనిపించిన హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్ అంతే. అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు, మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి క్యారెక్టర్స్ దగ్గర నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు అప్పుడే కదా, అప్పుడు ఎలక్షన్ టైంలోనే. మరి తర్వాత ఎక్కడ పెట్టింది ఆమె? అసలు పోలీసులు తీసుకోలేదుగా ఆవిడ, ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కేసులో దమ్ము లేదు కాబట్టి. పోలీసులు కేసు తీసుకుంటే నన్ను పిల్లలు కదా, మాధాపూర్లో ఎందుకు పిల్లలేదు అంటారు మరి నన్ను? ఇప్పటిదాకా పిల్లకుండా ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఇయర్స్. ఇంతవరకు పిల్లవరా చెప్పండి? కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవిడ వెళ్ళి నాలుగు కెమెరాల ముందు హడావిడి చేసింది అంతే. అప్పుడు ఈవిడ పని అదేనండి, ఎప్పుడు అటెన్షన్ సీకింగ్, దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది. అలా చేసింది. అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు చెప్పేదండి అనే టైప్ నేను ఉంటాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకోగలను అనే టైప్ ఉంటాను నేను. ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతా, లేదా నేను మాట్లాడను. ఇప్పుడు నేను ప్యాకెట్ ఆడాను కదా, మాట్లాడకూడదు అంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేనేం చెడగొట్టలేదు, నా వల్ల సమాజం చెడిపోలేదు. ప్యాకెట్ ఆడితే నేను పోయా, నేను బ్యాడ్ అయ్యా, నా డబ్బు పోయింది, నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది, నా బ్రదర్స్కి వచ్చింది, నా పర్సనల్ ఈగో, నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది. అంతేగాని సమాజాన్ని చెడగొట్టట్లే. ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది, అది కదా ఇప్పుడు చెప్తుంది. సమాజం చెడిపోతుంది. నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా, లేకపోతే ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది. ఈ సమాజంలో 10 మంది 150 మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు, 150 మందిలో నేనేం సమాజాన్ని చెడగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. అందులో ఇది కూడా ఉండొచ్చేమో, బట్ ఇది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో ఉంది. సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుకాయించలేదా? నేను ప్యాకెట్ ఆడితే అది పెద్ద నేరం అయిపోయింది అంతే లేదా? ఓకే, అది నా పర్సనల్, అది నా పర్సనల్, నువ్వే నాకు డబ్బులు ఇవ్వే కదా. నువ్వు ఎవడైతే మాట్లాడుతున్నావు, ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు ఎవడన్నా? ఇవ్వలేదుగా, నేనేం తీసుకోలేదుగా, ఎవరిని బెగ్ చేయలేదుగా. నా పర్సనల్గా నేను ఆడుకున్నాను, అదొక చిన్న ఎంటర్టైన్మెంట్ నాకు ఉన్న. నాకు తాగడం అలవాట్లేదు, తిరగడం అలవాట్లేదు, సోషల్ గ్యాదరింగ్స్ లేవు. ఒక్క ఉన్న ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదని అది కూడా మానుకున్నా, అది నాకు మంచి జరిగింది. నేను వెళ్ళిద్దాను ఆ రోజు అలా అవ్వడం వల్ల ఈ రోజు దాకా నేను ఎక్కడైనా కనిపించను, మీరు చూపించమనండి, నేను ఎక్కడ ఆడలేదు. నేను మళ్ళీ నేను మట్టుకోలేదు, నాకు అవసరం లేదు. నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి చీచి అది ఉండడమట్టే కదా అంటున్నారు, అదే లేకపోతే నన్ను ఎవరంటారు? మానేశాను. ఇప్పుడు ఆవిడ మా ఆవిడ ప్యాకెట్ ఆడిన ఆవిడ ఇప్పుడు చెప్పరు ప్యాకెట్కి డ్రగ్స్ ఇవి ఒకటేనా అండి? పో నాళ్ళనే అడగండి. నేను ఎప్పుడో ఆడుకున్నా 2015లో అయిపోయింది అది. ఈరోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు. సరే, దానివల్ల నా పర్సనల్ ఇష్యూ, అది నా వ్యక్తిగతం, అది పూర్తిగా సమాజానికి ఏం ఏం నష్టమైంది దానివల్ల? ఎస్. సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, విధుల్లో ఉన్నారు కాబట్టి, అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు, అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు, వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి, అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు, ఉన్నారు లేదు నాకు తెలియదు, పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా. అవును. దీనికి మీరేం చెప్తారు? ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా, ఓడిపోయారు. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆవిడ కాదు, ఆవిడ కాదు, పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్. మాకు ఆవిడ ఓడిపోయారు, ఆ ప్యానల్లో ఉన్నారు, ఆ ప్యానల్లో ఉన్నారు. ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు, కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా అందరూ. మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేశారు. సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది. అందులో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు? అది ఫేకే కదా, అది ఫాల్సే కదా. సో అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు.
ఇప్పుడు అది కూడా తప్పుడు ఇది అనమాట. ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు? అది తప్పు, ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది. అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని మా ఇంట్లో ఉన్నాను ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం, దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా. అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముకుండేవాళ్ళేమో, ఎందుకంటే ఇవిడు ఉందని తెలిసింది బయటికి, ఇవిడు లేదని చెప్తున్నాను కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా, ఇక్కడే ఉండి మాదిపులో ఉండి మీరు లేమని ఎట్లా చెప్తారని వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు. సో విషయం అంతా ఆవిడంతా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకేసింది ఆవిడ. అది విషయం అన్ని ఫాల్స్. ఇంకెవరి మీదైనా ఎలా ఉంటుంది నమ్మకం ఆవిడ మీద? ఆవిడ మీద, ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి? ఉంటుంది. మా అసోసియేషన్ మీద ఏమి దీన్ని పడే మత్స్యం పడడానికి ఆవిడేమో, ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా. ఆవిడ కానప్పుడు ఆవిడంతటా ఆవిడే పెట్టేసుకొని ఫేక్ గా పెట్టుకుంటే మాకు మా అసోసియేషన్కి ఏమవుద్ది? ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్ గా ఒక మెంబర్ అండి ఆవిడ, ఒక మెంబర్ గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దున ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి. విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు. కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు, ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి. అంతకుమించి ఇంకేమి నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా. అంటే ఈ హేమ విషయం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ ఏమైనా ఇంకా ఇప్పటిదాకా కాలేదు. అవును, ఆయన ఉంటే అయ్యేవి. ఆయన ఉంటే మా అందరికి మీటింగ్ కాల్ ఫర్ చేసేవారు, జూమ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చేస్తారు ఇంకో 3-4 డేస్లో మేబీ వచ్చేస్తారు. ఈ మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఎండ్కి వస్తారు, వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు, ఏదైనా మీటింగ్ పెడతారు, దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు. అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందో, తీవ్రంగా ఉంటుందో, పార్షికంగా ఉంటుందో తెలియదు. అంటే 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి గురించి? అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిశారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలిశారు. కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం, సిద్ధం. మేము రెడీగా ఉన్నాం, మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి. అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవ్ పార్టీ మీద? వీళ్ళు వెళ్ళారన్నదే వచ్చింది అందరూ. ఎందుకండి వాళ్ళ తలక ఆవిడ లేను అంటున్నారు కదా, ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయింది, దొరికేస్తుంది ఎక్కడున్నారు లొకేషన్. సో అది చేయలేదు మన వాళ్ళు. చేసి ఉంటారుగా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు, అక్కడ కదా ఆవిడ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం? ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి. ఇక్కడ మనం ఎవరు చేయగలం? పోలీస్ తప్ప. పోలీస్కి అవసరం లేదు కదా, వాళ్ళు పంపిస్తారు అవసరమైతే. సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు, అందరితో పాటు ఈవిడ ఉన్నారు అని తెలిసింది. ఇంకెవరున్నారు ఏంటని తెలియదు మనకి. ఈవిడ వెళ్ళడం నాకే నచ్చలేదు, ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే నాకు చిరాకు, మామూలుగా కోపం వస్తుంది. ఇందులో ఈవిడకు ఉన్నానని నాకు, అందుకే నేను రిలీజ్ చేశాను వీడియో. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలియదు, విన్నదే. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పార్టీల గురించి తెలియదు యాక్చువల్. నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ, నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు. నేనంతా మనదంతా ఎవర మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడినో ఇంత మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు. నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు ఎవరన్నా. ఇష్టం లేదు మనం మన ఎవరి బాలంతా తీసుకెళ్ళి తాగిపిస్తారా, మనకి ఇష్టం ఉండదు. సో నాకు పార్టీ గురించి తెలియదు, కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలని మాత్రం తెలుసు. అంటే ఇంకా మరి ఇంక దానికి విరమర్చక్కర్లేదు కదా, ఇంకా అన్ని జరుగుతాయి. సో అన్ని జరిగే పార్టీ అది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. నేను పొద్దున్న హేమ గారు రెస్పాండ్ అవుతా, నేను ఏ తప్పు చేయలేదు, నేను అందరికి ఒకేసారి సమాధానం చెప్తా, అందరితో ఒకేసారి మాట్లాడతా, నన్ను ఇప్పుడు ఏం అడగకండి, వాళ్ళు తీస్తున్నారు కదా ఏవో, తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు. ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? పాపం ఏమో నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే, ఆవిడ అమాయకత్వం. పోలీసులు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా, బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా. ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా లేదు, డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి. అది బ్లడ్ శాంపిల్ కదా, బ్లడ్లో ఉంటుంది కదా, బ్లడ్ నీదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. పేరు కూడా మార్చేశారు, కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ. ఆవిడ పేరు హేమ అని అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి. ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి, ఒరిజినల్ పేరు కృష్ణవేణి. సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ, ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని. అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, హేమ ఎవరు కృష్ణవేణి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని. ఎలాగో లీక్ అవుతాయండి, లీక్స్ వచ్చేస్తాయి. సో అలా వచ్చాడంతా నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే, ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు. అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉందేమో, మేబీ అదే ఉండొచ్చేమో కూడా, నాకు తెలియదు.
అలా దొరికారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు లోపల? చాలా మంది ఆర్టిస్ట్స్ ఏమో దొరికారు అని చెప్పి అంటారు, మోడల్స్, టెకీలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారంట. నాకెవరు తెలియరు, అదే కదా చెప్తాను. నేను మీలాగా టీవీలో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే. నాకు తెలియదు అసలు ఎవరి గురించి. ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా, మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు. కొంతమంది ఆర్టిస్టులు ఒక 24, 25, 23 ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు, అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము, మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే తెలిసి వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళందరిని ఎవరైనా తీసుకెళ్తున్నారా? తెలీదండి, అది నాకు తెలియని విషయం. బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు అని నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. బట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న పిల్లల్ని అందరినీ ఆకర్షిస్తారండి వీళ్ళకి. సోషల్ మీడియాలో ఏదో 4 వీడియోల్లో రీల్స్లో పాపులర్ అవ్వగానే సినిమాలో కనిపించాలను, అక్కడ ఉండాలని, ఇక్కడ ఉండాలని, ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని, అక్కడికి అందరు వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్బులకి వాటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. వాళ్ళకున్న ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది. అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్. ఇలా వెళ్ళి ఇలాంటి వెరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతుంది. తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మన బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ అయిపోతుంది వీళ్ళ పని. సో తల్లిదండ్రులు బాధపడతారుగా. ఇది ఎలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుడులు, ఈ పబ్బులు, ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను అన్నా. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇప్పుడు 24 ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు. టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు, ఇది ఒకటే చెప్పాలి. అది నీకు నిజంగా రాసి పెట్టు, నువ్వు ఎక్కడున్నా వస్తావు ఇండస్ట్రీకి. వచ్చావా, నీ పని నీకు నిజంగా ఇక్కడ ఇది ఉందా చేసుకోవాలి, అంతే. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పక్కన నుంచి, ఇట్లా వెళ్తే డబ్బులు వస్తే ఇట్లా. అదేనండి, అదే నమ్మకూడదు అంటున్నా. ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళని మనం ఇప్పుడు మన పక్క నుండి మన గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం రీచ్ అవుతాం మన గోలు. లేదు అని వాళ్ళ దానిలోకి మనం లాగబడిపోయాం అనుకోండి, మనం ఖతమైపోద్ది అక్కడితో మన కెరీర్. సో అదే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అదే కదా తెలియాల్సింది. ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి, చెడిపోవాలనుకున్న వాడికి ఎవరు బాగుపెట్టలేరు. కాబట్టి మనం ఏదైనా మన చేతిలో ఉంది. అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు, పెద్ద చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి గర్వంగా చెప్పుకో. ఇప్పుడు పార్టీలో దొరికిందండి డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే అలా బాగుంటుందా? అబ్బాయి తీసుకున్నాడంటే బాగుంటుంది తల్లిదండ్రులకి? అయ్యో ఇదారా నేను పంపకోనాలు బాధపడతారా? అది నువ్వు ఇవ్వకూడదు. వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు, నా కూతురు మంచి, అది ఇవ్వు, అది నువ్వు ఇవ్వాల్సి. నువ్వు రుణం తెచ్చుకుంటే ఇలాంటివి కాదు. ఎవడో చెప్తాడు కోనకిసుగా గొట్టంగాడు, అందరూ చెప్తాడు ఆడికి ఏదో మందు పోయించాలి కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంటే రా మనం వెళ్దాం, మనం అద్దెద్దాం ఇద్దెద్దాం సూపర్ ఉంటుంది అని ఆడి నీకు గిలుతాడు. ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి. నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు అన్నప్పటి వరకు నీతో మాట్లాడు బాగానే. ఆ నువ్వు ఎరోజు పెట్టలేవు ఆ రోజు నేను పే అంటాడు వాడు. అది ఆ తెలుసుకునే సంగీ ఇలా అడిక్ట్ అయిపోతారు. సో మనలో ఉందమ్మా, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం గట్టిగా ఉంటే మన విల్ పవరే. మనం గట్టిగా లేవనుకో, ఏం నాకు తెలియని పార్టీలు ఉన్నాయా, నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, ఎందుకు మరి మేము వెళ్ళి మేము ఏమి నేర్చుకోకుండా వచ్చాం? మరి మనలో ఉండాలి కదా విల్ పవర్, గట్టిగా ఉండాలి. నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటో నేను అసలు జనాలు కూడా మర్చిపోయారు. అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు, సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు చెప్పారండి ప్రతి నెల ప్రతి మీకు లాస్ట్ మంత్ చూపించినా ఈ మంత్ చూపించినా ప్రతి నెల సోషల్ మీరు ఉన్నారు అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు. మీరు ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో నేను కనబడినట్టుకు ఎవరు కనబడరు. సోషల్ మీడియాలో చెప్పట్లేదు, సినిమాలు వైజ్ కానీ బయట అట్లా. ఓకే అదే ఓకే, సోషల్ మీడియాలో నేను హల్చల్ చెప్పినా జనాలు చేపిస్తుంటారు. నేను ఏం చెప్పాను మర్చిపోయారు అనగా, అదే కదా నేను ఏదైనా ఉన్నది అన్నట్టు మాట్లాడతా. ఏ రోజు ఆ రోజు వస్తాను. నేను సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజు గారి ప్యానల్ కానీ ఆపోజిట్ గా ఉంచోవడం అది ఏమన్నా రీజనా? ఏమనండి నాకు తెలీదు. మరి విష్ణు మంచు గారు ఇవ్వచ్చు కదా, వాళ్ళే సినిమాలు చేస్తారు. కంపారిటివ్లీ అవుట్ సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను ఇండస్ట్రీలో. అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని చెప్తే అటు ఆపోజిట్ కి వెళ్ళినప్పుడు కొంత నెగటివిటీ మీ సైడ్ కూడా. ఓకే అండి అనుకోనివ్వండి, ఇవ్వలేదు సినిమాలు. నేను సినిమా తీసుకుంటానండి, ఇవ్వద్దు నాకు. నేను సినిమా తీసుకుంటా, నా చేతనైంది, నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా. ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా, నిరూపించారు కదా. నా ఐఫోన్ ఉంది నా దగ్గర, హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా. నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను మంచి డైరెక్టరు, ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నాకు క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. జనాలు వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు, అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు. మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు.
నాకు సినిమాలు అడుగుతున్నా డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో, నేనైతే డబ్బులే అనుకుంటాను. మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రడ్జులు పెట్టుకుని అంత ఎవరు ఎవరు చేయరండి నా మీద, ఈ పిల్లప మంచిది అని అనుకుంటారు. కానీ ఇంకా సీరియల్స్ అంటారా, డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి, నేను వర్క్ చేస్తాను, నాకు కావాల్సిన డబ్బు ఏమైనా అడుగుతాను, నా పద్ధతి అంతే. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను, కొన్ని అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి, మంచి డబ్బులు వస్తే చేస్తాను. నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను, ఒకటో రెండో కథలు చెప్తాను, నా హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను, సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక 10,000-15,000 ఇస్తే నేను 100,000 ఇస్తే కానీ చేయను. మహా మరీ లోకల్గా అయితే 50,000-70,000 ఇస్తే తీసుకు. మొన్నే ఆల్వాళ్ళు చెప్పా శ్రీరామనవమి దగ్గర, నేను చెప్తున్నాను, నేను కథలు చెప్పుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నా ఫేస్బుక్ మీరు ఫాలో అండి, నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటే మీకు, నేను చేస్తున్నాను ప్రోగ్రామ్. అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది, లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది నా మా తమ్ముడిది నాది కలిపి, దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు, రికార్డింగ్ డబ్బింగ్ ఎడిటింగ్, చిన్న సినిమా ఒకటి తీశాడు మా వాడు మా తమ్ముడు, సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా, అంతకన్నా నాకేం నష్టం లేదు. అండ్ నేను బెగ్ చేయను ఎవరిని. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఇట్ సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అయ్యో అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు. అవునా? కళ్యాణి గారు అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణు గారి ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మాట్లాడు మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఎవరో నాకు గిలితే చెప్పడం నాకు నాకు జ్ఞానం లేదా నాకు ఆలోచన లేదా పోను. ఓకే ఎప్పుడు చెప్తారు? మొన్న సెల్ఫీ రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పుకొని అనుకుందాం, నేనేమన్నాను బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తెలుస్తారని నేను చెప్పాను, అప్పుడు నాకెవరు చెప్పారు? పోనీ ఇవాళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు? నాకు ఇంగిత జ్ఞానం ఉంది, నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను ఏమైనా కీబొమ్మని కాను, నాకెవరు డబ్బులు ఇవ్వరు, నాకెవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెగ్ చేయను, ఎవరిదైనా నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా. సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే? మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ, బట్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను వదిలేస్తే ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారండి. అంటే ధైర్యం లేదు అలా ఎవరికి. ఓకే, నాకు ధైర్యం ఉంది, ధైర్యం లేదు, ఏదైనా నిలబడతాను, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను నేను. నేను చాలా విషయాల్లో నిలబడ్డాను, నేను అన్నది నిజాలు అయ్యాయి. మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఆ క్రిస్టల్ విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను బయటికి తీసేసింది, నన్ను ఎందుకు నన్ను సస్పెండ్ చేశారు, నేను చేయలేదు తప్ప అక్కడ, బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అన్నావు అని చెప్పి నన్ను తీసేశారు. సరే నేను దాన్ని ఒబే చేశాను, ఎందుకంటే ఓకేలే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్సెప్షన్ అది, కానీ కోర్టు నాకు తీర్పు ఇచ్చింది, సో అక్కడ నేను తప్పు చేయలేదంటే కోర్టు ఒప్పుకుందిగా. వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా. అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు, ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగే దాక్కునేది కదా, ఈవిడ ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గర లొసుగు లేదు, తప్పు లేదు, ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఏ లేడీ కమెడియన్ కానీ ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో. అంటే బేసిక్గా అది కూడా తప్పు కాదు, ఇప్పుడు పార్టీస్లో స్పోక్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు, పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నా కూడా కింద స్పోక్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు. స్పోక్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్కి, ఏమి అట్లా అలా కూడా ఏమి ఇవ్వలేదు నాకు పోస్ట్. నేను జాయింట్ సెక్రటరీ ప్రెసెంట్, యాజ్ ఆఫ్ నౌ నేను జాయింట్ సెక్రటరీ. నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తావా మళ్ళీ ఎలక్షన్ అవి తర్వాత విషయం, అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడే ఉంటాను తెలియదు. కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు, నేనేం తీసుకోలేదు. నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడ. ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అదే చెప్తున్నాను నేను. నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా, నేను ఫస్ట్ నుంచి తీసుకోండి క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గళవిప్తానంటే తప్పు చేయలే. ఎవడో ఎదవేదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరు నీకెందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు. వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి వాళ్ళు బయటపడతారని ఎవరు రారు, నేను నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తాను, ధైర్యంగా మాట్లాడతాను, నాకెందుకు భయం? నేను నా తిండి తింటున్నా, నా బట్ట నేను కడుతున్నా, నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు, నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను. సో నాకెందుకు భయం? భయం ఎందుకు ఉండాలి? ఎవరో మనల్ని కీస్తే నడిచి అసలు అలా అయితే హేమగారు చెప్పు చేతుల్లో ఆవిడ కామ్గా అందరినీ దువ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటంటే నా ఆవిడతో ఎందుకు గొడవ వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్లో, సరే అక్క అని అంటే నన్ను ఏమంటారుగా, నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు మనది, కష్టం మన పని మనం క్లియర్గా చేస్తాం. అండ్ మీ సైడ్ నుంచి మా ఎలక్షన్స్ టైంలో చెప్పిన మాట, మా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ ఉందండి ఇప్పుడు కూడా, అదే మీ అందరికీ అర్థం కావట్లేదు. మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు నార్సింగ్లో కొనేయడానికి రెడీ చేశారు, రెడీ చేశారండి, అప్పుడే చేశారు, అప్పుడే మీటింగ్ బెటర్ చేశారు. మీకు తెలియదు ఇంటర్నల్గా ఇంతకుముందు మీ మీడియాకు ఆహ్వానం ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తారు, నార్సింగ్ వద్దు బాబు
పెద్దవాళ్ళు అంత దూరం ఎక్కడ వస్తాం, ఫిల్మ్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట ఇది ప్లేస్ని, ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు. ఆయన కూడా ఇచ్చాడు రెండు ఆప్షన్, ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందా అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు. అది ఇప్పుడు ఆగిపోయింది, చేయలేదు, డిమాలిష్ చేయలేదండి. దానికి మనం ఏం చేయగలం? వాళ్ళు డిమాలిష్ చేస్తే నేను కొన్నాను ఇప్పుడు కూడా డబ్బులు రెడీగా ఇస్తానని అని చెప్పాడు. డిమాలిష్ చేయలేదు, కట్టలేదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తాడు? ఇప్పుడు మళ్ళీ మా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు, మీరు ల్యాండ్ సర్వే చేసి పంపించండి మేము ఇచ్చేస్తాం, 1000 యార్డ్స్ ఇవ్వండి, 19 మంత్స్లో కట్టేస్తాను, 18 మంత్స్లో అని చెప్పారు. మొన్న కూడా జరిగింది. సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయనే అధ్యక్షుడు, మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు. సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు. బిల్డింగ్ మొన్న అయిపోయిందిగా, మొన్న అంతా తీర్మానం అయింది. ఒక 2 ఇయర్స్ వరకు బిల్డింగ్ అయిపోవచ్చు, అయితే అప్పుడే ఎలక్షన్స్. ఓకే, సో ఫైనల్గా పవిత్ర అండ్ చంద్రకాంత్ ఇష్యూ, ఆ లీక్ అయిన చాట్ కూడా మీది, లాస్ట్లో మీతోనే చాట్ చేశారు, అసలు ఏం జరిగింది, ఏం చాట్ చేయాలి? చందు నాకు 9 ఇయర్స్ నుంచి తెలుసు, మేము కలిసి వర్క్ చేసాము. అబ్బాయి 3-9 చేసేటప్పుడు ఈవిడతో పరిచయం నాకు అప్పుడే, ఆవిడతో పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు. నేనున్నప్పుడు నేను బిఫోర్ బిగ్ బాస్, నేను చెప్తుంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు. అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు, తనకి అసిస్టెంట్ ఒక బ్రదర్ లాగా. నాకు మా ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట, నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేసాము అట్లా. అది బాగానే వెళ్ళింది ఆ టైంలో. తర్వాత అడిగారు, నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను 3-9. అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా. అంతకుముందు ఈ అబ్బాయి వేరే 2-3 సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లోడు, బాగా తెలుసు మాకు, అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్, అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు. సో అలా అలా మేము మంచిగా మాట్లాడు. లాస్ట్లో ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకుని మళ్ళీ మాట్లాడాను, అంతవరకు నేను మాట్లాడలేదు. పెళ్ళయిందనే విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో, అవునా అనుకుని వదిలేసా. తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది అనగా, అయ్యో బాధపడతాడు కదా, పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా, నేను ఫోన్ చేశాను. కానీ ఈ అమ్మాయికి డైవోర్స్ ఇవ్వలేదు, ఇంక ఇవన్నీ అయ్యాయి, ఇంకా గొడవల్లోనే ఉన్నారనే విషయం కూడా తెలియదు. సో అలా అయ్యింది. చందుకి నేను అప్పుడు చాలా నచ్చ చెప్పాము. మొన్న లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను, లక్ష్మీవారం ఊరు వెళ్ళాను, ఆ రోజు మాట్లాడలేదు. ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పుడు అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు. అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది, మీరు చూడండి కావాలంటే. ధైర్యం ఉండాలి, యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను నేను. అబ్బాయి మంచిగా మాట్లాడు, అక్క అక్క అని ఎవరైతే కళ్యాణి గారు అని పిలిచాడు, మంచి పిల్లోడమ్మా. అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి, మంచి వర్త్ ఉంది, బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు, డెడికేషన్ ఉంది వర్క్లో. అలాంటి పిల్లోడు కానీ అన్నిటికన్నా నాకు ఎక్కువ డ్రింక్ చేసిన ఏమో అది నాకు లేదు, అప్పుడు ఏమన్నా నేను చూడలేదు. నాకు అబ్బాయితో అంత మరి ఇంటిమేసి లేదు, ఓన్లీ షూటింగ్లోనే. అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే. మొన్న చనిపోయినాక 3 రోజులు ఎక్కువ మాట్లాడాను నేను, ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు నిమిషం ఒకసారి 10 సార్లు అని అర్థమైంది. ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు, నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి. మా నాన్నగారు చనిపోయిన నేను అంతవరకు వెళ్ళాను, మళ్ళీ నన్ను తమాయించుకుని వచ్చాను. మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇదనమాట నేను పెట్టిన, ఇంకా నాకు మనిషి నాకు శూన్యం అయిపోయింది. నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి. మనమే రావాలి బయటికి, ఎవరు చెప్పినా రాదు అది. మనం ఓవర్కమ్ చేయాలి, ఏదైనా వర్క్ పెట్టుకో, ఏదైనా చేసుకో, మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడని ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను. కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు, అన్నీ మాట్లాడాడు, ఏమో చెప్పాడు. 3 రోజులు మాట్లాడాను, మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అంత ఏదో బాధలు ఉన్నాడు కదా అనుకున్నాను, కానీ ఇంత డెసిషన్ తీసుకుంటాడు అనుకోలేదు నేను. అంటే ఒక సైడ్ మేము చూస్తున్నప్పుడు ఇట్ సైడ్ వీళ్ళది ట్రూ లవ్ కాదు, ఇప్పుడు ట్రబుల్, ఇప్పుడు లవ్ అనకూడదు మనం. ఏదైనా ట్రూ లవ్ లవ్ చేసుకున్నారు కాబట్టి ట్రూ లవ్ ఒక కోసం చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది. ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని అటు సైడ్ అనిపిస్తుంది. అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధిలిఖితం అంటానండి. ఒకటి, ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం చావు, ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది. సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలేమనడానికి ఇది ఒక నిదర్శనం. ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు, ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పుంటారు ఎందుకంటే ఆవిడతోనే, ఎందుకంటే ఆవిడతోనే చాలామంది చెప్పారంట నాకు నిన్న మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళనట్లు. ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాము, వినలేదు అన్నారు. ఏమైంది ఇప్పుడు? వెళ్ళొద్దు, నిప్పు అంటే వెళ్ళాడు. అదేదో పోను అనుకోకుండా ఆవిడకి ఏదో బ్యాడ్ టైము, ఆవిడ చనిపోయింది. చనిపోయినాక అక్కడ పిల్లలు పోను పెద్దోళ్ళు అయిపోయారు, ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా. నీ పిల్లలు, నువ్వు చేసింది ఎంత బ్లండర్ మిస్టేక్, నువ్వు వ్యధోపం చేసావు మామూలుగా అయితే. ఆ పిల్లల లైఫ్ని తీసేసావుగా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది పోను, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని సరే చేసిన పాపము ఏదో అయిపోయింది, నా లైఫ్ పోయింది, ఇప్పుడైనా ఈమెను జాగ్రత్త చూసుకుందాం, పిల్లల్ని చూసుకుందాం అని ఉండాలి కదా. ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపిస్తుంది. అంతవరకు 3 రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడామడా తిట్టేదాన్ని నేను, నాకు తెలియదు. తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్దాను. అబ్బాయి కూడా ఆ చనువుంది కాబట్టి ఏమి తెలియదు, కానీ నాకు తెలియదు.
ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం, ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం, వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం, అప్పుడు తెలిసింది. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి, డివోర్స్ అన్నాడు. అయిపోయింది డివోర్స్ అని అడిగాను, పెళ్లికి పిలిచాడు నన్ను, పిల్లలని చెప్పాడు, నీ పిల్లలు పెళ్లికి వస్తాయని కామెడీ చేశాను, చనిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ మచ్.